हाई अंडी अंदर की नमस्कार ना चैनल की तिरी स्वागत मोस्ट मोस्ट रिक्वेस्टेड वीडियो यह मुंकते वे अट्टकेलकु डोंट मिस फुल वाचे अब क्लियर कट ने तग्ना सो इकड़ते नाइट मुग्गेदा बटे मध्य नाइट वर्ष पड़ती मल्ल तलार लेसा मल्ल ऊर्चकोच मल्ल मुग्गे इदंत एवर चेयलोर पानी पनी अने सो मार्निंग मुग्गु पेड़ना रोजे सो नाइट को मब्बु पट्टी चंद्रुडु नक्षत्र कंटे अंत नाइट असल ऊड़ो यानी मुग्गु यानी कलाब जल एम लेदन इक मार्निंग पेटमे सो आई थिंक नेनैते कोंचेम ఒక 1 2 టైమ్స్ తప్ప ఎక్కువ సార్లు అయితే నేను మార్నింగ్ ముగ్గు అయితే పెట్టలేదులేండి ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంటి చుట్టుపక్కల ఎవరైనా సరే నైటే చక్క ముగ్గు అయితే పెట్టేసుకుంటారు ఎందుకంటే వర్క్ పనులు ఇవన్నీ హడావిడి ఉంటుంది కదా సో అందుకోసం అనేసి ఇక్కడైతే చూస్తున్నారు కదా వెదర్ చాలా కూల్ కూల్ గా ప్రశాంతంగా ఉంది చాలా మంచి సౌండ్స్ అయితే వస్తున్నాయి అన్నమాట ఇంకా చాలా వరకు కోతలు తర్వాత మొక్కజొన్న కో ఇరుపుళ్ళు ఇలాంటివి చాలా అయితే అవలేదు మాది ఇంకా నువ్వైతే కైల్ చేయలేదన్నమాట వాటిని కోసి ఉంచారు అలా సో ఇయాలో రేప పట్ట మీద వేసేస్తారు కొంచెం ఎండ వస్తుంటే సో ఇక్కడ వచ్చేసి బట్టలు నానబెట్టుకుంటున్నాను అన్నమాట 1 బై 1 ప్రొసీజర్ అన్నది స్టార్ట్ ఇది అయిపోయిన తర్వాత ఇక నేను వెళ్ళి ఎక్సర్సైజ్ అన్న చేసుకోవాలి సో ఏంటంటే ఇక మార్నింగ్ ఎక్సర్సైజ్ నాకు ఉంటుంది కాబట్టి కంప్లీట్ గా నేను కలాప్ చెల్తేనే నాకు టైం అన్న సేవ్ అవుతుంది లేకపోతే గనక టైం కూడా సేవ్ అవ్వదు సో మీరు అనుకోవచ్చు మడత పెట్టి పెట్టుకోవచ్చు కదా పార్వతి గారు ఎందుకు అలా వేసుకుంటున్నారని కానీ మడత పెట్టి పెట్టుకున్నా నేను లోపలికి చేసిన తర్వాత తీసేటప్పుడు నాకు గజిబిజే అవుతాయి సో అదేదో బయటికి తీసిన తర్వాత నీట్ గా పెట్టేసుకొని నేను చక్కగా ఉతికేసుకుంటానే బెటర్ అని నేను ఇలాగే పెట్టుకుంటాను అన్నిటిని కొంచెం విడివిడిగా వేసుకుంటాను కానీ ఎందుకంటే సర్పు నీళ్ళు మొత్తం కూడా లోపలికి పోవాలి కదా సో అందుకోసం అన్నమాట కానీ వర్షం వచ్చేలాగా ఉంది కాబట్టి ఎండు తీయలేదో ఓతగా ఇక్కడైతే నానబెడుతున్నాను కానీ కొంచెం భయం అయితే ఉందన్నమాట ఇక నీళ్ళైతే నిండిపోయే ట్యాప్కి మూత పెట్టేసి సో నా ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసుకొని వచ్చి చక్కగా బట్టలు అనేవి ఉతికేసుకోవాలి దాంతో పాటుగా బట్టలు కూడా మడతేసేవి ఉన్నాయన్నమాట సో అవి కూడా మడతపెట్టాలి సో చూసారు కదా ఇక నా ఎక్సర్సైజ్ అయితే కంప్లీట్ అయిపోయింది సో తర్వాత వచ్చేసి నేను ఇక్కడ పక్క బట్టలు మడత పెడుతున్నాను సంయుక్త ఇప్పుడే లేచెళ్ళింది అఖిలేష్ అయితే మాకంటే కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లేట్గా లెగుస్తాడు అంతే అన్నమాట మేము 5కి లెగుస్తాము వాడు 6కి లెగుస్తాడు ఎందుకంటే కొట్టు చదరాలి కదా ఇక బ్రష్ చేసి వాడు కూడా కొట్టు చదిరితే మాకు కొంచెం రిలీఫ్గా ఉంటుంది నేను ఇంట్లో పనులు వర్క్ చేసుకోవటానికి నాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అందుకోసం అనేసి సో ఇక సంయుక్త లేచిన తర్వాత నేను పక్క బట్టలు అయితే మడత పెడుతున్నాను అన్నమాట ఇంకొన్ని విషయాలు ఏంటంటే హ్యాండ్స్ కొంచెం లావుగా ఉన్నాయి బాడీ తగ్గుతుంది కానీ హ్యాండ్స్ తగ్గట్లేదు అంటున్నారు కదా సో వాటికి సంబంధించిన ఎక్సర్సైజెస్ కూడా చేద్దాము మరీ వర్కౌట్ అన్నది ఫుల్ బాడీకి చేస్తున్నాను కానీ అవి డిఫరెంట్గా కనిపించినా నో ప్రాబ్లం వాటికి సంబంధించినవి కూడా చేద్దాము సో కొంతమంది ఎక్సర్సైజ్లు ఏం చేస్తున్నారు అక్క షేర్ చేసుకోండి అంటున్నారు డెఫినెట్గా ఈ వీడియో చూసిన తర్వాత నెక్స్ట్ వీడియోస్లో కానీ ఆ నెక్స్ట్ వీడియోస్లో కానీ మీకు ఎక్సర్సైజ్కి సంబంధించినవి అయితే వచ్చేలాగే చూసుకుంటాను ఎందుకంటే ఇప్పుడు నేను తినే ఫుడ్ ఎలా అయితే షేర్ చేసుకుంటున్నాను నేను చేసే ఎక్సర్సైజ్లు కూడా మీతో షేర్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి నేను ఎలా ఎక్కడ చూసి నేర్చుకున్నాను లేకపోతే నా సొంతగా నేను క్రియేట్ చేసుకున్నాను ఏంటి అన్నది కూడా క్లారిటీ ఉండాలి కదా సో అందుకోసం ఆలుగడ్డలు దోసకాయలు పచ్చిమిరపకాయలు క్యారెట్ తర్వాత యాపిల్స్ కూడా కావాలి నాకు ఇవన్నీ తీసుకొని రా తర్వాత దాంతో పాటు సరుకులు వచ్చి రాత అవి కూడా ఇచ్చేది కానీ ఏంటది ఎందుకు నేను ఓకే క్యారెట్ అంట ఒక అర కేజీ తీసుకురా అర కేజీయో కేజీయో తీసుకొచ్చిన అనుకో కొద్దిగా నాకు 2-3 డేస్ కావాలి కాబట్టి వాటికని దీనికి ఉపయోగపడింది రెండింటికి కూడా ఏం రాస్తాను ఎగ్జామ్ పేపరా అఖిలేష్ డాడీ సెల్లో ఎగ్జామ్ పేపర్ వచ్చిందే చూడు రాదు కానీ అఖిలేష్ వచ్చేసి ఇక్కడ ఎగ్జామ్ పేపర్స్ ఉంటాయి కదా సో వాటిని
ఇక్కడ ఫోటో దీపిస్తున్నాడు అన్నమాట ఎందుకంటే అల మిస్సోలకు పంపించాలంట సో అందుకోసం అనేసి ఏం కష్టపడి చదివి రాశాడో నాకైతే అర్థం కాలేదు కానీ సో చూడండి ఒక రేంజ్ లో ఫీల్ అవుతుండు అమ్మో ఎంత కష్టపడి నేను కొన్ని రోజులు బట్టి అన్నం నీళ్లు తాక్కుండా చదివి రాసిన వాళ్ళకు కూడా అలాంటి ఇది ఉండదన్నమాట లైటింగ్ మెత్తకుండా తీశారు ఫోటో ఏం కనపడుతుంది వాడు మళ్ళీ అడ్డంగా ఉండు నార్మల్ గా తీయొచ్చు నార్మల్ గా తీసి తర్వాత వాట్సాప్ పంపేయండి పని అయిపోద్ది ఏదో ఒక పేపర్ దానికి పంపిస్తే మొన్న మూడు ఉన్నాయా ఇంగ్లీషు మ్యాథ్స్ అవి రెండు కలిపి ఒక చోట పెట్టిను కదా ఇది కూడా అంతే పెట్టు నా మీద ఎవడు బాధ వాడు అన్నట్టు ఉంది సో ఇక్కడైతే నేను కర్రీ కోసం ప్రిపరేషన్ అన్నది స్టార్ట్ చేశాను అన్నమాట సో మా హస్బెండ్ చెప్పాను కదా నువ్వు తిరగేయటానికి వెళ్ళాలనేసి సో అందుకోసం అనేసి ఇక్కడ కర్రీ అయితే బంగాళదుంప కూర చేస్తున్నానండి సో వాటన్నిటిని కూడా పీసెస్ పీసెస్ కింద నేను కట్ చేసేసుకుంటున్నాను కానీ నిజంగా చెప్తున్నాను నాకు బంగాళదుంప ఫ్రై అంటే చాలా ఇష్టం మీ అందరికీ తెలిసిందే ఆల్మోస్ట్ నా టేస్ట్ ఎలా ఉంటుంది మీకు ఆల్మోస్ట్ తెలిసిందే కాబట్టి ప్రత్యేకంగా అయితే షేర్ చేయని అవసరం లేదు అలాంటిది చాలా రెసిపీస్ నేను అవాయిడ్ చేస్తున్నానంటే నాకు ఎంత బాధగా ఉంటుందో లేడీస్కి ఆల్మోస్ట్ అంతే కదండి మీకు ఇష్టమైన కూర మీరు చేసుకునేటప్పుడు తినే సిచ్యువేషన్ ఉండకపోతే అలాగే ఉంటుంది నేను బంగాళదుంప ఫ్రై అనేది మీకు ఇదివరకు వీడియోలో షేర్ చేశాను కాబట్టి దీన్ని పర్టికులర్గా నేను చూపించట్లే అనమాట ముక్కు ఉడికిందా లేదా అని చూస్తున్నాను నేను ముక్క అయితే చాలా చక్కగా ఉడికింది ఇక సంయుక్త అఖిలేష్ అయితే ఇందాక నుంచి వెయిటింగ్ ఎప్పుడు చక్కగా గిన్నెలో పెట్టేస్తానా అమ్మ చక్కగా తినేద్దామా అనేసి సో పెట్టిస్తే వాళ్ళు ఏం చేస్తున్నారో ఒకసారి నేను చూపిస్తాను పదండి మీకు వాళ్ళ అల్లరి వాళ్ళ తిండి చూడండి సార్ కదా వీళ్ళు కూర ఉట్టి ఉట్టిదే తినేస్తున్నారన్నమాట చూసారు కదా టేస్ట్ చూడండి ఉరికిందో లేదో అంటే ఇద్దరు అదిగో అదొకటి వీడొకడు వీళ్ళిద్దరు మాత్రం చాలా బాగున్నారు చూడండి అబ్బాబ్బాబ్బా కానీ కానీ మీ ఇష్ట రాజ్యం కింద సో చూసారు కదా బ్రౌన్ రైస్ కాబట్టి నేను ఇక్కడ ఆలుగడ్డ అన్నది ఘాట్ ఎక్కువగా చేశాను ఇది నాకు కాదులేండి ఎందుకంటే నేను డైట్ చేస్తున్నానని చెప్పాను కదా సో అందుకోసం అనమాట ఏం డైట్ ఏంటని కమింగ్ సూన్ వీడియోస్లో మీకు తెలుస్తుంది సో నాదైతే ఈరోజు నేను డైట్ ప్లాను 1 మంత్ది ఎంత రిజల్ట్ వచ్చింది ఏంటి అన్నది మీతో నేను షేర్ చేసుకుంటాను ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి ఓకేనా ఎమ్మీ ఎమ్మీగా ఉంది నోరు ఊరుతుంది బట్ దుంపలు నో ఎంట్రీ అనాలన్నమాట డైట్లో ఉన్నప్పుడు అందుకోసం అనేసి అమ్మ ఎప్పటి నుంచో అడిగే నా వెయిట్ లాస్ జర్నీ అన్నది మీ అందరితో షేర్ చేసుకుంటాను దాంతోపాటుగా నేను సెకండ్ ఛానల్లో వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళు వెయిట్ లాస్ చేస్తున్న వాళ్ళు కూడా ఒకసారి చూడాల్సిన వీడియో అనేసి నేను సెకండ్ ఛానల్లో పల్లెటూరు పార్వతి వంటల ఛానల్లో పోస్ట్ చేయటం జరిగింది సో కొన్ని వీడియోస్ దాంట్లో వస్తూ ఉంటాయి వెయిట్ లాస్కు సంబంధించినవి చూడండి అప్పుడే నేను తిన్న రెసిపీస్ కానీ క్లియర్ కట్గా మీకు అక్కడ వస్తుంది ఎందుకంటే బ్లాగ్ ఛానల్లో ఇంక్లూడ్ చేస్తాను కాబట్టి మీరు కొంతమంది ఇష్టపడతారు కొంతమంది అవే ప్రత్యేకంగా చూడాలనుకుంటారు కాబట్టి సోషల్ ఛానల్లో కూడా నేను డీటెయిల్గా కొన్ని కొన్ని వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను మిస్ కాకుండా ఉండాలంటే ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ వీడియోస్ కూడా చూడండి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను అండ్ కామెంట్ సెక్షన్లో కూడా లింక్ ఇచ్చి పిన్ చేస్తాను సో ఈ వీడియోలో ఫస్ట్ ఏంటి నేను అసలు వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేయకముందు ఎంత వెయిట్ ఉన్నాను స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని రోజులకి ఎంత వెయిట్ తగ్గాను సో ఇదన్నమాట 1 మంత్ అయితే కంప్లీట్ అయిపోయింది నేను స్టార్ట్ చేయకముందు ఉన్న వెయిట్ ఇక్కడ ఇస్తాను స్టార్ట్ చేసిన తర్వాత వెయిట్ ఆఫ్టర్ బిఫోర్ లెక్క ఇస్తానన్నమాట సో క్లారిటీగా చూడండి అండ్ దాంతోపాటుగా వీలై ఉంటే కనుక నేను థంబ్నెయిల్గా కూడా సెట్ చేసే ఉంటాను సో ఒకసారి అయితే వాచ్ చేయండి ఇక 1 మంత్ డైట్ కంప్లీట్ అయింది కదా మరి నేను ఇంకా కంటిన్యూ చేస్తానా అంటే
చేయదలుచుకోలేదు ఎందుకు అంటే నేను తగ్గాలని ఉంది తగ్గుతాను కానీ ఎందుకు అంటే వివరణ చెప్తాను ఫస్ట్ వచ్చేసి ఏంటంటే 1 మంత్ డైట్ చేశాక మీరు చాలా కామెంట్లు పెట్టారు అక్క మీ ఫేస్ లో గ్లో తగ్గింది వీక్ గా అనిపిస్తున్నారు అనేసి మీరు అనటం కాదు నాకు ఏంటంటే పని ఎక్కువ మీ అందరికీ తెలిసిందే షాప్ లో అయితే ఇంట్లో అయితే పిల్లలతో అయితే సో యూట్యూబ్ అయితే చాలా వర్క్ ఉంటుంది ఈ వర్క్ అంతటిని మేనేజ్ చేసుకుంటూ నేను తినే ఫుడ్ నా బాడీకి ఇన్ని క్యాలరీస్ తినాలి అంటారు సో నేను అన్ని క్యాలరీస్ తింటున్నా వర్క్ హెవీ అయిపోతే మనం తినే క్యాలరీస్ పెరగాలి సో అలా పెరగకుండా सो अंदमने वन मंत जर्नी ने तो शेयर चेसकबोन अच्छे डैट आपेसारा शातमेंटे सैकंड डैट मोदा सैकंड डैटे फस्ट डैट उदी कंप्लीट नीन सैकंड डैट एम चेयली ఆలోచించి పెట్టుకున్నాను సో చాలా మంది సలహా తీసుకున్నాను అది నేను స్టార్ట్ చేస్తాను సో సెకండ్ డైట్ అన్నది ఈ రోజు స్టార్ట్ చేయటం కూడా జరిగింది సో ఎందుకు అంటే ఈ రోజుతో 1 మంత్ అంటే ఈ రోజు కాదు నిన్నటితో అనుకుంటా ఐ థింక్ 1 మంత్ కంప్లీట్ అయిపోయింది ఈ రోజు నుంచి సెకండ్ డైట్ అన్నది నేను స్టార్ట్ చేశాను ఈ సెకండ్ డైట్ లో కొంచెం ఎక్కువ రిజల్ట్ ఉంటది అన్నారు సో ఫస్ట్ డైట్ అయితే నేను కంప్లీట్ చేశాను కాబట్టి సెకండ్ డైట్ కూడా కంప్లీట్ చేయాలనుకుంటున్నాను ఈ రోజు కంప్లీట్ అయితే ఎంత వెయిట్ లాస్ అయ్యానో తెలిస్తే తర్వాత నెక్స్ట్ డైట్ నేను స్టార్ట్ చేస్తానన్నమాట సో అలా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నా గురించి చెప్పాలి కదా నేను ఎంత ఉన్నాను అంటే 70 ప్లస్ ఈ డైట్ స్టార్ట్ చేయక ముందు నా వెయిట్ ఇది విన్నాక చాలా మంది కింద కామెంట్ సెక్షన్ లో చాలా కామెంట్లు పెడతారు ఒకవేళ నాకేయే నా నచ్చకపోతే గనక నేను డిలీట్ చేస్తాను లేదంటే కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసేస్తాను ఇది కూడా చెప్తున్నాను ఎందుకంటే అండి సో మనకి ఒత్తిడి పెరిగినప్పుడు తెలియకుండానే వెయిట్ పెరిగిపోతాము తింటేనే కాదండి వర్క్ ప్రెజర్ ఎక్కువైనా మనకి ఏదైనా ఇబ్బందిగా ఇదైనా కానీ సో ఆటోమేటిక్ గా వెయిట్ గెయిన్ అవుతుంటాం మనకు తెలియకుండా సో నా సిచువేషన్ లో కూడా అదే జరిగింది సో అందుకోసం అనేసి మీరు కామెంట్స్ పెట్టారు కదా అక్క మీరు వెయిట్ గెయిన్ అంటున్నారు వెయిట్ గెయిన్ అయినట్టున్నారు ఓకే వెయిట్ గెయిన్ అయితే కొంచెం బెటరే కదా మనకి మనం స్ట్రాంగ్ అవుతామేమో అని నేను అనుకున్నాను కానీ మా మామయ్య గారు వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఫంక్షన్కి వెళ్ళాం గుర్తుందా వాళ్ళ మనవడి అన్న ప్రశ్నకి ఆ రోజు శారీ కట్టుకున్నప్పుడు నాకు నేనే చాలా వెయిట్ అనిపించాను సో ఆ పిక్ ఇక్కడో అక్కడో షేర్ చేస్తాను చూడండి చాలా వెయిట్ అనిపించను వామ్ము ఇలా వెయిట్ పెరిగిపోతే నేను చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఇప్పుడు నేను కొంచెం కష్టపడి వెయిట్ లాస్ అన్నది అయితే నిదానంగా నేను ఆ వెయిట్ని మేనేజ్ చేసుకుంటూ ఫుడ్ తీసుకుంటూ మంచిగా ఉండాలి అనేస్తే ఫిక్స్ అయ్యానమాట సో అలా అనేసి నేను శాంతం అన్నం మాని ఫాస్టింగ్లు చేసి మాత్రం తగ్గలేదండి నిజంగా చెప్తున్నాను వైట్ రైస్ కూడా తీసుకున్నాను నేను వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది వైట్ రైస్ తీసుకున్నాను కానీ కూర ఎక్కువ శాతం తీసుకున్నాను వాటర్ ఎక్కువగా తాగాను అలా అనేసి గబగబా తాగేయలేదు ఒక 4 లీటర్స్ వాటర్ తాగేదాన్ని అప్పుడు కాసిన కంప్లీట్గా నేను బాటిల్లోనో లేకపోతే లోటాలోనో ఒక అంచనాకు పెట్టుకొని నేను తాగుతూ ఉండేదాన్ని సో మన బాడీని మనం ఎక్సర్సైజ్ ద్వారా కూడా తగ్గించాలి సో ఇవన్నీ నేను ఎలా చేశాను ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను కానీ చాలామంది మీరు ఎంత తగ్గారు లేకపోతే ఎంత ఉన్నారు ఇప్పుడు ఎంత అయ్యారు అని చాలామంది క్వశ్చన్లు అడుగుతున్నారు కాబట్టి సో కొంతమంది వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేశారు మిమ్మల్ని చూసి పార్వతి గారు అన్న వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది కొంచెం మోటివ్గా ఉంటుందని ఈ మాటలో ఈ వీడియోలో పోస్ట్ చేయటం జరిగింది ప్రత్యేకంగా నేను ఈ ఛానల్లో కానీ సెకండ్ ఛానల్లో కానీ నేను డీటెయిల్గా మీకు షేర్ చేస్తాను అంటే మొత్తం ఒక పట్టీ లెక్క మోర్ డీటెయిల్స్ అన్నవి నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నా ఎక్స్పీరియన్స్ దాంతోపాటు నేను చేసిన కొన్ని తప్పులు సో అవన్నీ షేర్ చేసుకుంటేనే ఒక కరెక్ట్ అంచనా మీకు వస్తుందన్నమాట సో ఒక విషయం మాత్రం చెప్తానండి ప్రతి ఒక్కళ్ళు బాడీ ఒకేలాగైతే ఉండదన్నమాట కొంతమందికి ఏంటంటే ఇంత తిన్నా కానీ బొజ్జ నిండుగా అనిపిస్తుంది కొంతమందికి అంత తింటేనే బొజ్జ నిండుగా అనిపిస్తుంది సో అలా ఒక్కొక్కళ్ళ బాడీ ఒక్కోలా ఉంటుంది ఒక్కొక్కళ్ళు తిండి విధానం ఒక్కోలా ఉంటుంది సో అందుకోసమే ప్రతి వాళ్ళకి కొంచెం మార్పులు చేర్పులు చేసుకొని ఫుడ్ ఐటమ్స్ అన్నవి ఫాలో అవ్వాల్సి ఉంటుంది నేను క్లియర్గా ఎలా చేశాను అన్నదైతే మీతో షేర్ చేసుకుంటాను సో అందుకోసమే సెకండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ కొత్తగా చూస్తుంటే ఫస్ట్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి దేంట్లో పెట్టాలి అన్నది క్లారిటీ లేదు కాబట్టి సో అందుకోసం అనేసి రెండింటిని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు తెలుస్తుంది ఇదండి ఈరోజు బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తాను ఎందుకంటే వర్క్ చాలా ఉంది పిల్లలు ఇంకా ట్యూషన్ నుంచి అయితే ఇంటికి రాలేదు
सो वाल तरह वर्क चूस अटूट सरपतदी अंदम इंका लेंती षेर चेयलेन षेर अलग मद्दन वेवीचिंदी क्यूट क्यूट मुगर आड़े षेर चुस्कान थैंक्स फर् वाचिंग कीप स्माइलिंग बाय फ्रेंड्स टेक केयर नेक्स्ट वीडियो मल्ल मैं कल ओके फ्रेंड्स आई होप मी अंदर की वीडियो नचुटे नचते लाइक शेयर कमेंट सब्सक्राइब असल मर्चिपोद थैंक्स फर् वाचिंग कीप स्माइलिंग बाय फ्रेंड्स टेक केयर नेक्स्ट वीडियो मल्ल मिम्मेल्ल कल बाय।